పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో తెలంగాణ కేరళ ఎక్స్ప్రెస్ లతో పాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విజ్ఞప్తి. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఎలిగడ మండలం రామలపల్లి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తి రాజయ్య జన్మదిన వేడుకలు, మరణానంతరం దేహదానానికి ముందుకు వచ్చిన కీర్తి రాజయ్యకు ఘన సన్మానం. ధర్మారం చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర. నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ వార్డెన్కు ప్రమోషన్ కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రజావాణిలు ఎస్ఎఫ్ఐ జిల్లాధ్యక్షులు ఆర్ల సందీప్ ఫిర్యాదు. కలవల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలో ఘనంగా శోభాయాత్ర. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి కుదురుపాక నిమ్మనపల్లి గ్రామాల శివార్లో గల శ్రీ లక్ష్మీ నమ్మూలాద్రి స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి కుదురుపాక నిమ్మనపల్లి గ్రామాల శివార్లో గల శ్రీ లక్ష్మీ నమ్మూలాద్రి స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పదో తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు 2వ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి కుదురుపాక నిమ్మనపల్లి గ్రామాల శివార్లు గల శ్రీ లక్ష్మీ నమ్మూలాద్రి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం. వేలాదిగా పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించిన భక్తులు.